హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడలైతే మన వాళ్ళు మన ఆడవాళ్ళు సంపాదించుకోవాలి ఇంట్లో పనులు చేసుకోవాలి మొత్తం ఫ్యామిలీ అంతా మెయింటైన్ చేస్తూనే అంటే వాళ్ళని చూసుకుంటూనే మనం ఈజీగా ఎలాంటి గాబరా పడకుండా ఎలాంటి మన టెన్షన్స్ పడకుండా ఎలాగ మనీ సంపాదించుకోవాలో నేను టిప్స్ రూపంలో అయితే చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు నేను వచ్చేసి ఒక నాలుగు బ్లౌజులు కుడదామని టార్గెట్ కింద పెట్టుకున్నాను అది ఖచ్చితంగా అవ్వడానికి నేను ఎలాంటి ప్రెజర్ తీసుకోనండి జస్ట్ అనుకుంటాను కానీ వీడియోస్ మాత్రం కంపల్సరీ పెడతాను నేను ఎంత కష్టపడి ఛానల్ని గ్రోత్ చేసుకున్నానో నాకు బాగా తెలుసు ప్రతిదీ కూడా నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి అసలు నాకు యూట్యూబ్ ఛానల్లో ఒకటి ఉంటుంది దాంట్లో చూసి నేర్చుకోవాలని తప్ప నాలెడ్జ్ నాకు ఇంకేం లేదు సబ్స్క్రైబ్ చేసుకో ఆ నాలెడ్జ్ కూడా నాకు లేని టైంలో నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినప్పుడు చాలా వీడియోస్ చూసేదాన్ని అయితే మా వారి థాట్ అనమాట ఇది యాక్చువల్గా నేను ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకోలేదు అది ఒక రకమైన ప్రాసెస్ ఏమో అది మనకు తెలియదేమో మనకి రాదేమో అనుకునే స్టేజ్లో ఉండేదాన్ని ఒకరు చెప్తే నేను వింటాను తప్ప వీడియోస్లో నేను ఎప్పుడూ నేను ఆలోచన కూడా రాలేదు మా వారే బాగా ఫోర్స్ చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేయని అంటే నేను ఆయనకి ఎలాగా ఆలోచన వచ్చిందంటే లాక్డౌన్ టైంలో ఆయనకి మా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ హోమ్మాట ఒక అమ్మాయి ఏదో డౌట్ అడగడానికి వచ్చింది డౌట్ కాదండి హిప్ బెల్ట్లు కుట్టేదాన్ని నేను అప్పట్లో అప్పుడే బాగా నాకు మిషన్ తొక్కడం అనేది అనమాట హిప్ బెల్ట్లు అంటే మనకి ఒకప్పుడు నడుము వడ్డానాలు వచ్చినాయి కదా గోల్డ్ కలర్ క్లాత్ తోటి మీకు ఐడియా ఉందో లేదో నా దగ్గర క్లాత్ ఉంది ఒకసారి నేను కుట్టి చూపిస్తాను అవి పక్కన హోల్సేల్ షాపుస్ ఉంటాయండి అంటే మా ఇంటి పక్కన వాళ్ళు మార్వడీస్ మాట వాళ్ళు ఏంటంటే బేగం బజార్లో హోల్సేల్ షాప్స్ ఉన్నాయి అప్పుడు ఆ టైంలో ఇది బాగా హైలైట్ అయిందనమాట వడ్డానాలు కుట్టి అమ్మడం మీరు చూసారో లేదో హైదరాబాద్లో చాలా మటుకి వాళ్ళకి కోల్కత్తా ముంబై అలా వెళ్తూ ఉంటాయి ఆర్డర్స్ అయితే బాగా నమ్మకం ఉన్న మనిషి కావాలి అని అలా ఎక్కువ నమ్మకాన్ని చూసుకుంటారనమాట డబ్బు కన్నా నమ్మకమైన మనిషినే ఎంచుకుంటారు అయితే నా దగ్గరికి వచ్చారు ఒక బ్లౌజు కటోరీ బ్లౌజ్ కుట్టించుకున్నారు అప్పట్లో నాకు బ్లౌజులు అంతంత మాత్రమే మరి ఒకరికి చెప్పేంత లేదు లేని నాలెడ్జ్ అలాగే తిప్పలు పడుతూ పేపర్ కటింగ్ చేసుకుంటే ఏదో తిప్పలు పడేదాన్ని ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకోండి అయితే కుట్టించాను ఫినిషింగ్ నచ్చిందంట నేను నాలెడ్జ్ లేకపోయినా ఒకరికి చెప్పేంత నాలెడ్జ్ లేకపోయినా ఫినిషింగ్ బాగుంటుంది నాది మెల్లగా కుట్టడాలు ఫినిషింగ్ నచ్చింది అయితే అక్కడ పనిచేసే ఆమె ఒక ఆంటీ నా దగ్గర డైలీ కుట్టించుకుంటారు ఆవి ఆవిడే నా ఫస్ట్ కస్టమరు చాలా పెద్ద సైజ్ బ్లౌజు ఆవిడ చెప్పింది నా దగ్గర బ్లౌజులు కుట్టించుకుంటాను నువ్వు కూడా కుట్టించుకో ఏమైనా కావాలంటే అని చెప్పింది వాళ్ళ దగ్గర పనిచేసే పని మనిషి నా దగ్గర బ్లౌజులు కుట్టించుకుంటుంది అయితే కటోర బ్లౌజ్ ఇచ్చి చూసింది ఫినిషింగ్ నచ్చింది తర్వాత వచ్చి అడిగింది అప్పుడు చిన్నబాబుకి ఎంత వన్ ఇయర్ వన్ ఇయర్ ఉంటుందండి ఫస్ట్ బర్త్డే అయిపోయింది వన్ ఇయర్ మీద ఒక త్రీ మంత్స్ అలా ఉంటుంది అయితే అడిగింది నాకు హిప్ బెల్ట్లు ఉంటాయి ఇవి అవని హిందీలో చెప్పింది అనమాట నాకు హిందీ వచ్చు అర్థమవుతుంది అయితే పెద్దగా పట్టించుకోలేదు అదే పనిగా మూడు నాలుగు సార్లు కాల్ చేయటము అడగడము ఎప్పుడు వర్క్ ఉంటుంది ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ వరకు అయితే ఫుల్లుగా ఉంటుంది మాది హోల్సేల్ షాపులు ఇవి అవని చెప్పి మొత్తం మీద మా వారిని అడిగితే కుట్టు కాళ్ళ దగ్గర వచ్చింది దాన్ని ఎందుకు చెడగొట్టుకుంటాం కాళ్ళ దగ్గర వచ్చింది కాశీ వెళ్ళినా దొరకదంటండి ఆయన అనేవారు అన్నమాట మా వారు అంతలా బ్రతిమలాడుతుంది ఆవిడ కూడా చెప్పింది నేను ఎందుకు అంతగా బ్రతిమలాడుతున్నానంటే ఇంటి దగ్గరగా ఉన్నావు పైగా నమ్మకంగా అనిపిస్తుంది స్తున్నావు ఫినిషింగ్ కూడా చాలా నచ్చింది నేను ఇంతలాగా ఎవరిని అడగాల్సిన పని లేదు నా దగ్గర చాలామంది వర్కర్స్ ఉన్నారు అర్థం చేసుకో చెప్పింది మాట ఫైనల్గా ఈయన చెప్తే తీసుకుని కుట్టు ఏముంది అన్నారు అప్పటి నుంచి నాకు ఆ హిప్ బెల్ట్ కుట్టడం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకు మిషన్ వర్క్ అనేది ఫాస్ట్గా రావడం మొదలుపెట్టింది నాకు యాక్చువల్గా మిషన్ అంత ఫాస్ట్గా కుట్టలేనండి నాకు కుట్టగా కుట్టగానే వస్తుంది కదా ఆ హిప్ బెల్ట్ ఏముండదు చాలా సింపుల్ మెథడే బాగా కుట్టి 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 సిక్స్ మంత్స్ నాకేంటంటే ఇంకా బాగా వచ్చేసింది అనమాట మిషన్ తొక్కడం తిప్పడం పాదాన్ని పైకెత్తడం పాత మిషన్ ఉండేది నా దగ్గర అది చిన్న మిషన్ అనమాట చాలా పాతది మా మమ్మీ మా మదర్ మ్యారేజ్ అయినప్పుడు మిషన్ మిషన్మాట అప్పుడు రోజుల్లో మిషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కదా ఆ కంపెనీలు అవి అయితే అవి చాలా బాగా పాత మిషన్ నేను మ్యారేజ్ అయిన తర్వాత తెచ్చి తెచ్చేసుకున్నాను నేను ఏదైనా స్టిచ్చెస్ ఏమైనా చిరుగుపోయినా ఉంటుందని అంత పెద్ద పాత మిషన్ తోటి నేను టూ ఇయర్స్ నడిపించానండి రీసెంట్గా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అమ్మేస్తేనే సెకండ్ హ్యాండ్లో పెద్ద మిషన్ కొన్నాను తప్ప అంతకుముందు ఆ మిషన్తోనేది దొక్కేదాని బాగుండేది కానీ అస్తామని రిపేర్లు వచ్చి ఎందుకంటే ఇంకా కుట్టడం ఎక్కువైంది కదా అందుకుని అయితే అప్పుడు బాగా అలవాటైపోయింది నాకు మిషన్ తొక్కడం అనేది అది చాలా బాగా అలవాటైపోయింది అనమాట తర్వాత ఇంకొకరు వర్క్ ఎక్కువ అయిపోయింది నాకు కూడా నేను కూడా పోతున్నాను రోజుకి సిక్స్టీ సెవెంటీ హిప్ ఇప్పిబెల్ కావాలంటే చిన్నోడితోటి అయ్యేది కాదు అయితే ఇంకొకరిని చూడమన్నది నమ్మకస్తులైనా ఎవరినైనా చూడమని మెటీరియల్ వాళ్ళు ఇస్తారండి మొత్తం కూడా క్లాత్లు గోల్డ్ కలర్ క్లాత్ అవన్నీ ఇస్తారు నేను అసలు ఒక్క మీటర్ కూడా ఎప్పుడు కూడా తీసుకోలేదండి జస్ట్ ఒక చిన్న ముక్క కూడా తీసుకునేదాన్ని కాదు ఆవిడకి అన్నీ తెలుసు ఎన్ని అవుతాయి ఒక మీటర్కి ఎన్ని హిప్ బెల్ట్లు అవుతాయి వాళ్ళకి అన్నీ తెలుసు కానీ తెలియని ట్యాక్ చేసేవారు నా దగ్గర మన మెంటాలిటీ ఏంటి హానెస్ట్ హానెస్ట్గా ఉంటే సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుంది కష్టపడితే ఎప్పుడు వస్తుందనే కాన్సెప్ట్తోనే ఉండేదాన్ని ఎప్పుడు కూడా ఒక్క మీటర్ కానీ ఒక ఒక్క ఏంటి ఒక్క ఫైవ్ ఇంచెస్ క్లాత్ కూడా నేను ఏ రోజు తీసుకోలేదు గోల్డ్ కలర్ క్లాత్ పైగా అది పైపింగ్ క్లాత్ పైపింగ్ క్లాత్కి వాడతాం కదా గోల్డ్ సిల్వర్ అవి అనమాట అసలు నేను ఏ రోజు తీసుకోలేదు ఎన్ని మీటర్స్ ఇస్తే అన్ని మీటర్స్ తోటి అడ్జస్ట్ చేసి మరీ కుట్టేదాన్ని అప్పుడు తనంది లాస్ట్ డబ్బులు ఇచ్చే ముందు వేరే వాళ్ళకి చె చెప్పు అనేటప్పుడు తను చెప్పింది అనమాట ఒక హిప్ బెల్ట్కి ఫార్టీ రూపీస్ ఇచ్చేది అయితే వేరే వాళ్ళని ఎవరైనా చూడు నీలాగా నమ్మకస్తుల్ని అంటే చెప్తాను అని చెప్పాను అయితే అప్పుడు అందనమాట నేను యాక్చువల్గా ఒక మీటర్కి టెన్ హిప్ బెల్ట్లు అవుతాయి కానీ నువ్వు పదకొండు ఇస్తున్నావు చాలా హానెస్ట్గా ఉన్నావు అని అప్పుడు చెప్పింది ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు తను నన్ను ఇప్పుడు నమ్మ అది బాగా నమ్మకస్తుగా ఉంటుందండి నాకు డబ్బులు ఇచ్చేసి నువ్వే తీసుకురా నువ్వే కుట్టు ఇప్పుడైతే అది ట్రెండ్ పోయిందిలేండి అప్పుడే వన్ ఇయర్ అయిపోతుంది నేను కుట్టట్లేదు కానీ బ్లౌజులు అవి ఇస్తుంది అనమాట కటోరీ బ్లౌజులు అవన్నీ కూడా చాలా నమ్మకంగా ఇస్తుంది అంతంతా అంత ఇచ్చేస్తుంది బిల్లు కూడా క్రాస్ చెక్ చేయదు అంత నమ్మకం నా మీద అలా నమ్మకాన్ని సాధించుకుంటే సక్సెస్ అనేది తొందరగా వస్తుంది అనమాట ఇంకోటి వచ్చేసి ఆ హిప్పి బట్టలు కుట్టడం స్టార్ట్ చేసిన తర్వాత బాగా నాకు వర్క్ అనేది బాగా వచ్చేసింది మిషన్ తొక్కడం బాగా వచ్చింది ఫాస్ట్గా కుట్టడం చెయ్యి తిరగడం అవన్నీ బాగా వచ్చినాయి అదొక బాగా హెల్ప్ అయింది తర్వాత వచ్చేసి ఆ ట్రెండ్ అయిపోయిందండి ఇంకా ఇంకా నా దగ్గర స్టాప్ అయిపోయింది అనమాట వేరే వాళ్ళని చూడమంది కదా చూశాను చూసినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట హిప్ బెల్ట్ ఎలా కుట్టాలి ఏంటని అంటే వర్క్ ఎక్కువ లోడింగ్ వచ్చిన టైంలో ఒక మనిషిని చూసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మా వారు విన్నారు విని ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు నువ్వు ఆవిడ కూడా ఉంది అక్క నువ్వు బ్లౌజ్ కుట్టడం నేర్పించా నువ్వు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావో ఆవిడ చెప్పింది కానీ నాకు అర్థం కాలేదు నువ్వు ఒక్కసారి చెప్పగానే నాకు అర్థమైపోయింది ఎంత బాగా చెప్పావో ఇంకా అప్పటి నుంచి ఆవిడ మొత్తం కాల్ని మొత్తం టామ్ టామ్ చేసేస్తుంది అండి ఎంత బాగా చెప్తుందో ఒక్కసారికి వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ కటింగ్ అని అందరూ రావడం స్టార్ట్ చేశారు క్యూ కట్టి నాకు నేర్పించు నాకు నేర్పించు అప్పుడు మా వారు మా వారు కూడా విన్నారు కదా నువ్వు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు నువ్వు యూట్యూబ్ ఛానల్ నాకేం నాకేమొస్తుంది యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటో నాకు తెలియదు అంటే యూట్యూబ్లో చూసే కదా టైలరింగ్ నేర్చుకున్నావు అలాగే ఇది కూడా ఉంటుంది చూడు చూడంటే అలాగ చూసి 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 నేను కూడా ఇంకా ఫిక్స్ అయిపోయినండి నేర్చుకుందామని సో ఇప్పుడు వచ్చేసి క్వార్టర్ టు సెవెన్ అయ్యింది ఇప్పుడు వరకు ఏం వంటలు చేసాను చూపించాను కదా ఈ మూడు బ్లౌజులు నేను కుట్టాలన్నమాట ఇప్పుడు కట్ చేసి కుట్టాను తాను అయితే నేను చెప్పాను కదా మీతోటి స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ ఇంకా మన మాధురి మేడంని వీడియోస్ చూసుకుంటూ మాధురి టెక్ ఛానల్ వాళ్ళు ఉంది కదా చూసుకుంటూ మొత్తం మీద ఫైనల్గా తిప్పలు పడి వన్ ఇయర్ వరకు అయితే నాకు ఎలాంటి గ్రోత్ లేదు వన్ ఇయర్ వరకు కూడా నేను ఓపికతోనే వీడియోస్ పెట్టాను ఒక రూపాయి కూడా రాలేదు టెన్ మంత్స్ తర్వాత ఫస్ట్ శాలరీ వచ్చింది అంతే అది కూడా మినిమం శాలరీ అలా చేయగా చేయగా మెల్లగా సక్సెస్ అయ్యాను అందుకు నేను చాలా కష్టపడి ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను వీడియోస్ ఖచ్చితంగా పెడతాను నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా డబ్బులు వచ్చినా రాకపోయినా ఆ కష్టం ఏంటో నాకు తెలుసు రాత్రి పన్నెండు గంటల వరకు లే లేచి నేను ఎడిటింగ్ చేసుకునే రోజులకు ఉన్న అంటే కైన మాస్టర్లో వచ్చేది కదా నాకు ఎడిటింగ్ చాలా మంది అడిగారు కైన మాస్టర్లు ఎలా ఎడిటింగ్ చేస్తారని దాన్ని అర్థం చేసుకుంటానే నాకు ఐదు రోజులు పట్టింది అర్ధరాత్రి లేచేదాన్ని ఏదో గుర్తొచ్చేది ఇది ఎలా ఎడిట్ చేస్తారని మళ్ళీ చూసుకునేదాన్ని ఫోన్స్ పెట్టుకుని అంత పిచ్చిగా అంత కసితోటి అంత పట్టుదలతోటి నేర్చుకున్న నేను ఈ యూట్యూబ్ ఛానల్ నేను అసలు ఒక్క రోజు కూడా వీడియో అనేది స్కిప్ చేయనండి డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను మొన్న ఊరు వెళ్ళినప్పుడే నాకు కొంచెం ఇబ్బంది అయింది ఆ టైంలో పెట్టాల్సిన వీడియోస్ ఇప్పుడు నిన్నటి వరకు కవర్ చేశాను రోజుకి రెండు మూడు వీడియోస్ పెట్టి కవర్ చేశాను డబ్బులు వస్తాయా రాదా అనేది మన కష్టం తగ్గట్టు ఉంటుంది కానీ యూట్యూబ్లో కష్టపడిన కూడా ఒక్కొక్కసారి రావు అలాంటప్పుడు ఇంకా పెద్దగా పట్టించుకోకూడదు అలాగే పెట్టుకుంటూ పోవాలంతే ఇలా కష్టపడాను కాబట్టే నేను ఇంట్లోనే ఉంటూ ఏదో జాబ్ చేయకుండా బయటికి పిల్లల్ని చూసుకుంటూ చేయగలుగుతున్నా ఇప్పుడు చూడండి నేను ఈరోజు అయితే ఒక నాలుగు నాలుగు బ్లౌజులు టార్గెట్ పెట్టుకున్నాను ప్లస్ వీడియోస్ అయితే నాలుగు బ్లౌజులు అవుతాయంటే అయ్యే అవ్వడానికి ట్రై చేస్తాను తప్ప దాని గురించి ఇంకా తిండి తిప్పలు మానేసి మాత్రం చూడను ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కొద్దిగా బీరకాయ ఉంది ఆ కర్రీ చేసేస్తున్నాను మీద తీసిన పొట్టు వచ్చేసి రేపు చట్నీ చేద్దామని గ్రీన్ చట్నీ అంటారు మా వాళ్ళు అది చేద్దామని పక్కన పెట్టాను టిఫిన్ ఏమీ లేదండి అందుకని చెప్పేసి టమాటా రైస్ చేద్దాము అన్నం అంతా అనుకున్నాను మా వారికి అన్నం పెట్టేసి బాక్స్లో కర్రీ అనేది పెట్టేస్తాను ఇంకా మేమంతా టిఫిను రైస్ అంతా కూడా టమాటా రైస్ చేసేస్తా కొంచెం తొందరగా పని అయిపోతుంది ఇంకా పిల్లలకి ఐరన్ చేస్తున్నప్పుడే నేను ఇప్పుడు చూపించాను కదా నాలుగు బ్లౌజులకు సంబంధించిన అన్నీ కూడా ఐరన్ చేసుకున్నాను నేను ఎప్పుడూ కూడా వీడియో ముందు ఒకలాగా వీడియో వెనకాల ఒకలాగా ఉండనండి రియాలిటీ ఉంటుంది కాబట్టి అందరూ కూడా బాగున్నాయి బ్లౌజులు బాగా కుదురుతున్నాయి నేను సక్సెస్ అయ్యాను ఒక నీ వల్లే అని చెప్తున్నారు కాబట్టి కమెంట్ కూడా షేర్ చేస్తాను చూడండి ఒక ఆవిడ అయితే త్రీ ఇయర్స్ నుంచి యూట్యూబ్ చూస్తుందంట అస్సలు రాలేదంట నేను చూ నన్ను వన్ వీక్ నుంచి ఫాలో అవ్వగానే వచ్చిందంట బ్లౌజ్ కటింగ్ అలా ఉండాలండి తెర వెనక ఒకలాగా తెర ముందు ఒకలాగా ఉండకూడదు ఇప్పుడు నేను ఐరన్ చేశానా అది నేను అన్నీ కూడా కటింగ్ చూపించను ఎందుకంటే ఒక్క ఒక్కరివే కదా అది ఏదైనా ఒక బ్లౌజ్ మాత్రం చూస్తాను చూపిస్తాను మిగతావన్నీ కూడా నేను కటింగ్ నార్మల్గానే నేను ఎలాగైతే బ్లౌజ్లు కట్ చేస్తానో అలాగే కట్ చేస్తాను వీడియో ముందు ఒకలాగా వీడియో వెనకాల ఒకలా ఉండకూడదు నా వీడియో చూసారంటే మీరు సక్సెస్ అవ్వాల్సిందే మళ్ళీ పదే పదే చూడకూడదు ఏంటి రావట్లేదు అర్థం కాకపోతే చూడాలి తప్ప నేను అర్థం కానట్టు మాత్రం పెట్టననమాట సో నెగిటివ్ కామెంట్స్ అంటారా వాటిని మధ్యన కూడా డిలీట్ చేస్తున్నానండి యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి ఒక ఆప్షన్ ఉంటుంది మన ఇబ్బంది పెట్టే వాళ్ళని భరించాల్సిన అవసరం లేదని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ ఇచ్చింది డిలీట్ చేసేయడం మరి ఇబ్బంది పెట్టారనుకోండి ఆ ఐడిని బ్లాక్ చేసేయాలి బ్లాక్ చేస్తే వాళ్ళకు మన వీడియోస్ వెళ్తాయి కానీ వాళ్ళు కామెంట్స్ పెడతారు అది మన మనకి రాదు మీకు కనిపించదు నాకు కనిపించదు వాళ్ళకు మాత్రమే కనిపిస్తుంది సో నిన్న ఏదో బేబీ బాయ్స్ ఏదో నేమ్ తోటి పెట్టారు కామెంట్ అయితే ఆ కామెంట్ చూస్తే నాకు అంటే ఎవరో యూట్యూబ్ ఛానల్ వాళ్ళే కావాలని కావాలని నన్ను డిస్కరేజ్ చేయడానికి పెట్టినట్టుంది మరి వాళ్ళ వల్ల ఏమన్నా వాళ్ళకి ఏమైనా నెగిటివ్స్ వచ్చినాయేమో ఆ నెగిటివ్ పాయింట్ని నా మీద చూపిస్తూ ఒక వీడియో అయితే పో అది ఒక మెసేజ్ పెట్టారు వితిన్ వన్ మినిట్లో నేనైతే డిలీట్ చేశాను ఇంకా అలా పెడతానే ఉంటారు పెట్టుకునేవ్వండి వాళ్ళ ఇష్టం వాళ్ళది దాని గురించి నేను డిస్కస్ చేయడము దాని గురించి మాట్లాడాలి అవన్నీ వేస్తూ మరీ ఇంకొకసారి వస్తే బ్లాగ్ చేసి పాడేస్తాను అంతే వీళ్ళు కాకపోతే ఇంకొక పది మంది చూస్తారు మన ఛానల్ని అలాంటి కమెంట్స్కి నేను అస్సలు రిప్లై ఇవ్వను పైగా వాళ్ళు బాగా గుర్తు నాకు ఎవరు పెడుతున్నారు ఏంటనేది నెగిటివ్ కామెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా డౌట్స్ వస్తే కూడా నేను చెప్పను నన్ను అలా నిందించిన తర్వాత నా హెల్ప్ ఎలాగ అడుగుతారు అడగడానికి వాళ్ళైనా వాళ్ళకైనా సెన్స్ ఉండాలి చెప్పడానికి నాకైనా ఉండాలి నన్ను అలా ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడి మళ్ళీ బ్లౌజ్కి సంబంధించిన డౌట్లు అడితే నేను ఎందుకు చెప్తాను చెప్పండి నేను అస్సలు చెప్పాను అందుకుని ఎవరైతే నెగిటివ్ పాయింట్స్ కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళకైతే నేను అలా అసలు ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇవ్వను నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా బ్లాక్ చేసేస్తాను వాళ్ళ ఐడిని ఎక్కువ మన గ్రోత్ అయినప్పుడే ఎక్కువ కామెంట్స్ వస్తాయి కాబట్టి మనం గ్రోత్ అవుతున్నామని అనుకోవాలి కమెంట్లు వచ్చిన వాటిని హైలైట్ చేయకుండా డిలీ చేసి వాడేస్తే సరిపోతుంది సో ఇప్పుడు టమాటా రైస్ అయితే చేస్తున్నానండి ఇది అందరికీ వచ్చేటట్టే ఉంది నాకు కర్రీ కూడా అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది ఇంకో రైస్ మా వారికి పెట్టేశాను ఇంక మా వారికి బాక్స్లో పెట్టేసి హాట్ చిన్న హాట్ బాక్స్లో పెడతానండి సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి టమాటా రైస్ చేసేసి సామాన్లన్నీ తోమేసి పిల్లలకి ఐరన్ చేసినప్పుడే నేను చెప్పాను కదా పిల్లలు డ్రెస్సెస్ ఐరన్ చేసినప్పుడే నేను అవన్నీ ఐరన్ చేసి పెట్టుకున్నాను ఈ పనులన్నీ అయిపోతే పిల్లల్ని స్కూల్కి పంపించేసి కొంచెం ఇల్లు అంతా క్లీన్ చేసేసి సామాన్లు తోమేసి అంతలోపు బ్లౌజ్ కట్ చేస్తాను వీలైతే షూట్ చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర ఆ మెజర్మెంట్కి సంబంధించిన బ్లౌజులు కటింగ్ చాలా ఉన్నాయి ఒక ఫోను ఫోను కొనేసానండి ట్వంటీ జీబీది ట్వంటీ జీబీ సారీ సారీ ట్వంటీ థౌజండ్ రూపీస్ది పెద్ద ఫోన్ అనమాట మెమరీ ఎక్కువ ఉంటుంది పెట్టుబడి పెట్టుకోవాలి ఒక మనకి మనీ వస్తున్నాయి అన్నప్పుడు పెట్టుబడి పెట్టుకుంటే యూజ్ అవుతుంది ఇప్పుడు నేను చూపిస్తున్న ఫోన్ వచ్చేసి పోకో అండి ఈ మధ్యన రీసెంట్గా వచ్చిన మోడల్ అనమాట మా వాచ్ ప్రిఫర్ చేశారు దాంట్లో సిమ్ ఉండవు జస్ట్ షూట్ చేయడము మెయిల్ ఐడితో లాగిన్ చేసుకుంటాం కదా షూట్ చేసేసుకుని మళ్ళీ మనం మాట్లాడుకుంటాం అంతే అందులో అందులో మనకి దగ్గర దగ్గర ఒక ట్వంటీ బ్లౌజెస్ వరకు షూట్ చేసుకోవచ్చు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేసిన తర్వాత డిలీట్ చేస్తాను అనమాట కెమెరా కొన్ని అంత స్తోమత లేదండి మాది కూడా అంతంత మాత్రమే మిడిల్ క్లాసే కదా మంచిగా మనీ ఎక్కువ ఉండుంటే నేను మా మేము ఈ ఇంట్లో ఉండాల్సిన పని కూడా లేదు చీకటి ఇల్దంతా కూడా లైట్లు పెట్టుకుని మరీ స్టిచ్చింగ్ వీడియోస్ తీయాల్సిన పని ఉండదు కదా మా ఫ్యామిలీకి తగ్గట్టు నేనే హెల్ప్ చేస్తున్నాను అద అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి అందరూ అదే అంటారు తెలుసా నన్ను మోస్ట్లీ ఏంటంటే నీకున్నంత టైంలో ఫ్యామిలీని చూసుకుంటూ బాగా రన్ చేస్తున్నావు బిజినెస్ని అంటారు మనం అలా చేసుకుంటేనే నయం మన ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకుంటూ మనీ సంపాదించుకోవాలి హెమింగ్లో అన్న హెమింగు ఇంగు ఇప్పుడు ఆ అమ్మాయి ఊరి నుంచి వచ్చిందంట మొన్నటి వరకు లేదు శారీస్ ఉన్నాయి ఒక మూడు కస్టమర్లు ఉన్నా పర్లేదండి నేనైతే నెలకి ఈజీగా పదిహేను వేలు సంపాదించుకుంటాను వాళ్ళ బ్లౌజులు నేనే కుట్టుకుని అంటే హెమింగ్ కాదు హెమింగ్ నేను పెట్టుకోను ఒకరికి పని ఇవ్వాలని ఉద్దేశంతో వేరే వాళ్ళకి హెమింగ్ ఇస్తాను ఇప్పుడు నేను పీకో ఫాలో వేసి వేరే వాళ్ళకి ఇస్తున్నాను కదా నేను వేయకుండా అది నేనే వేసుకుని పైన చేతి పని కోసం వేరే వాళ్ళకి ఇవ్వచ్చు హెల్పర్కి అలా చేయొచ్చు కానీ ఈ వీడియోస్ కూడా ఉన్నాయి కదా నాకు టైం ఉండట్లేదు వాళ్ళకి మొత్తానికి ఇచ్చేస్తున్నాను బ్లౌజ్ అంతా ఎప్పుడైనా సరే మనం బాగా కుడితేనే అలవాటు అవుతుంది ఏదైనా సరే మీ ఇంట్లో ఈ పాత బట్టలు ఏదైనా సరే బాగా అయిపోతుంది సో ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి పిల్లలు వేపేసి స్నానాలు చేయించేసి వాళ్ళకి టిఫిన్లు తినిపించేసి స్కూల్కి అయితే పంపించేస్తున్నాను చూడండి ఇప్పుడు వీళ్ళు వెళ్ళిన తర్వాత నేను చెప్పాను కదా ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా నేనైతే ఐరన్ చేసుకున్న లైనింగ్లు అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇలాగ కొంచెం ఫాస్ట్గా వర్క్ చేసుకుంటాను ఏదైనా మనకి అర్జెంటు బ్లౌజులు అయితే ఒప్పుకోను మామూలుగా ఇలాగ వీడియోస్ అవి ఎక్కువ బ్లౌజ్ కుట్టాల్సి వచ్చినప్పుడు ఇలా కొంచెం తొందరగా ఫాస్ట్గా పండేటట్టు చూసుకుంటాను ఇలా గాబరా గాబరా పడుతూ వెళ్తే హెల్త్ పాడైపోతుందండి ఉన్నంతలోనే మనం అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ అవి చేసుకుంటూ ఉండాలి మీకు వచ్చిన ఉన్నంతలోనే మీరు ఏ పని అయితే చేయగలుగుతారో అదే చేయండి సో ఇది మోటివేట్గా ఉంటుంది అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ